మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా కొన్ని ఏరియాలు తిరుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కొన్ని చోట్ల ఖమ్మంలో వచ్చారు, హాయ్ అన్నారు, మహబూబాబాద్ జిల్లాకు వచ్చి బాయ్ చెప్పారు. కానీ రావిరాల లాంటి గ్రామంలో అన్నం పెట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సోదరులు కావచ్చు, అందరూ చాలా నష్టపోయారు. రావిరాల పెద్ద చెరువు కొట్టుకుపోవడం జరిగింది, తెగిపోవడం జరిగింది. అలాగే ఆలేరు చెరువు తెగిపోవడం జరిగింది, కొత్తూరు చెరువు తెగిపోవడం జరిగింది, అయోధ్య కావచ్చు, ఇలా ఎన్నో చెరువులు, పెద్ద పెద్ద చెరువులు తెగిపోయి ఆ వరదతోటి వరద బాధితులు గొర్రెలు కొట్టుకుపోవడం జరిగింది, బర్రెలు కొట్టుకుపోవడం జరిగింది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ, బియ్యం కావచ్చు, వడ్లు కావచ్చు, అన్నీ కొట్టుకోపోవడం జరిగింది. రావిరాల దీనోత్సవం అక్కడ మినిస్టర్ గారు వచ్చారు, గౌరవ మినిస్టర్ సీతక్క గారు, ఏమీ మాట ఇవ్వలేదు. ఇవాళ సీఎం గారు వస్తున్నారు, పోటీ ఆశలతోటి ఉండే ప్రజలు ఏమి ఇస్తారు, ఏం హామీ ఇస్తారు, ఏం ధైర్యం చెప్తారు అని చెప్పేసి పోటీ ఆశలతో ఎదురు చూశారు. కానీ వాళ్ళు ఆశ నిరాశ చెందింది. ఇవాళ వరద బాధితులు కావచ్చు, చనిపోయిన కుటుంబాలు కావచ్చు, అన్నం పెట్టే రైతు కావచ్చు, ఎదురు చూసి మా కష్టాలు చెప్తాము అని అంటే కనీసం పోలీస్ యంత్రాంగం సీఎం దగ్గరికి కూడా రానివ్వలేదు. వాళ్ళ కష్టాలు చెప్దామంటే మరి ఎందుకు సీఎం ప్రయత్నించారో మాకైతే అర్థం కావట్లేదు. అయ్యా సీఎం గారు, గతంలో గౌరవ కేసీఆర్ గారు పేదల పెన్నెత్తి రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడే పెద్దలు అయిపోయాం. ఇవాళ కేసీఆర్ గారు ఏజెన్సీ ఏరియాలు ఎవ్వరు తిరగలే చరిత్రలో, భారతదేశంలో ఎవరు తిరగలేదు అలాంటిది. మా కేసీఆర్ గారు తిరిగారు, రామన్నగూడెం అనుకోండి, భద్రాచలం అనుకోండి, మొత్తం టోటల్ ఏజెన్సీ ఏరియా కూడా మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తిరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలలో అన్నం పెట్టే రైతు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధ జాతులకు కానీ, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. దయచేసి ఏదైతే చెరువులు తెగిపోయినాయో, ఎవరైతే వరద బాధితులకు ఇల్లు పోయినాయో వెంటనే ఆ ఇల్లు ఆర్డర్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి, నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి నేను మీకు వేడుకోవడం జరుగుతుంది. ఇవాళ గౌరవనీయులు పెద్దలు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు ప్రయత్నిస్తే కాంగ్రెస్ సన్యాసులు రాళ్లతోటి కొడుతున్నారు. ఇదేమైనా పద్ధత? మీరే ఒక సైడ్ అంటున్నారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు తిరగటం లేదు అని. అంటే తిరిగితే మీకు రాళ్లతోటి కొట్టండి అని చెప్పేసి నేర్పిస్తున్నారా మీ కార్యకర్తలకు, మీ నాయకులకు? కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఇవాళ ఎవరైనా ఏ పార్టీ, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ఏ పక్షమైనా కావచ్చు, ఇవాళ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నష్టపోయిన ప్రతి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అన్నం పెట్టే రైతుకు నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవన్నీ కాకుండా ఎవరైతే మన పురుషత్వ గూడంలో వచ్చారు, కూర్చున్నారో, వాళ్ళని బాధ్యతలను రానివ్వకుండా ఏదో మాట్లాడారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, ఏదో మాయామాటలు చెప్పారు, వెళ్ళిపోవడం జరిగింది. అది కాదు సీఎం గారు, రైతు సోదరులకు ఎకరానికి ఎంత ఇస్తారో మీరు ప్రకటించాలి. ఇవాళ చనిపోయిన కుటుంబాలకు ఎంత ఇస్తారో అది ప్రకటించాలి. కొన్ని చోట్ల ప్రకటించారు మీరు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నా, మీరు కూడా రైతు బిడ్డ అని అనుకుంటున్నా. ఇవాళ ఎకరానికి ఎరువులకే 10,000 రూపాయలు అయినాయి. మరి 10,000 రూపాయలు మనం నష్టపరిహారం ఎకరానికి కడితే అది ఏమైనా న్యాయం ధర్మం అనిపిస్తుందా మీకు? దయచేసి 20-30 వేలను ఎకరానికి ఇస్తే అన్నం పెట్టే రైతు కొంచెం బాగుంటాడని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే గొర్రెలు కొట్టుకోపోయినాయో, ఎవరికైతే బర్రెలు కొట్టుకోపోయినాయో, ఎవరికైతే ఆటోలు కొట్టుకోపోయినాయో, ఎవరికైతే 2-వీలర్స్ కొట్టుకోపోయినాయో, అధికారులకు ఒక దిశానిర్దేశం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గాలువలు ఇవి వ్యూహత్వంగా ఇవాళ ఎక్కువ నష్టపోయింది మా నియోజకవర్గం, మహబూబాబాద్ నియోజకవర్గం. అందులో
నా నెల్లిపుదురు మండలం రావిరాల గ్రామం అనేది చాలా నష్టపోయింది. ఆ గ్రామాన్ని ఆదుకోవాలి. అలాగే ఆలేరు పెద్ద చెరువు, విఎస్ లక్ష్మీపురం కొత్తూరు పెద్ద చెరువు, ఇవాళ అయోధ్య పెద్ద చెరువు, ఇలా ఎన్నో మత్తళ్ళు రోడ్లు కొట్టుకుపోయినాయి. వెంటనే మరమ్మతు ప్రారంభించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ 48 గంటలైనా కూడా అధికారుల సపోర్ట్ లేదు, నాయకుల సపోర్ట్ లేదు, ఎవరు పోయి విజిట్ చేసినా సందర్భం లేదు, ప్రజలకు కలిసి సైన్యం చెప్పిన దాఖలాలు లేవు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం, ఇప్పుడైనా మాయమాటలు చెప్పకుండా స్పందించి ఏదైతే ఇస్తారో అదే చెప్పండి. గతంలో చెప్పినాం, ఏదో ఎలక్షన్ కోసం గద్దె మీద కూర్చోడానికి మనం మాయమాటలు చెప్పినాం. ఇలాంటి మాయమాటలు చెప్పకండి. చాలా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏదైతే పురుషోత్తగూడెం దగ్గర ఒక సైంటిస్ట్ ఆసోని అనే అమ్మాయి, అలాగే వాళ్ళ తండ్రి మోతీలాల్ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి, చేస్తారని మీరు హామీ ఇచ్చారట, తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. దాంతోపాటు సీతారాం నాయక్ తండను ఆ మూడు తండాలు కలిసి ఒకే చోట మేము నిర్మిస్తాము, దాన్ని గ్రామ పంచాయతీ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు, మీ మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఏదైతే మా రాళ్ళవాగు దగ్గర డీసీఎంలో 5 పోతుంటే 4 దొరికారు, ఒకరైతే కుటుంబం దొరకలేదు, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే చాలా కొట్టుకుపోయిన ఇళ్ళున్నాయో, ఎవరైతే నష్టపరిహారం జరిగిందో, ఎక్కడైతే ప్రాణాపాయం జరిగిందో, ప్రాణాలు పోయినాయో, ఆ కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, దాంతోపాటు ఇంకా చాలా 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 ఉన్నాయి, ఆ విషయాలన్నీ మా రాకేష్ రెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి నేను మీడియా సూత్రంలో కూడా మనవి చేస్తున్నా, ఎక్కడైతే పాపం నష్టపోయారు జనాభా, ఇవాళ రావణగూడెం కాలనీ కావచ్చు, ఇవాళ చాలా కాలనీలు నష్టపోయారు, ఇవాళ ఎక్కడైతే చెరువుల కింద ఉన్నాయో ఎస్సీ కాలనీలు కొట్టుకోపోయినాయి, కాబట్టి వెంటనే మీరు నష్టపరిహారం చెల్లించి పేదవాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మీరు మాయమాటలు చెప్పకుండా వెంటనే త్వరితగతిగా మీరు ఏవైతే చెయ్యిపోయిన చెరువులను వెంటనే ప్రారంభిస్తారో, నిర్మాణం చేస్తారని చెప్పేసి నేను మనసుపూర్తిగా కోరుకుంటూ